Bienvenidos, welcome to Sri Sanchari. Present Mamuchesi, Patrakan and Kamanikama Ganamba to the question of we place away the only unit digit values. So, we the multiplication just the impossible in the parallel. So, we the unit Ganakunda Mikramamo. So, Jesse, each and every than a multiplication just now Sunday, only Manaki last digit save the unayo, what the multiplication just from this one day, Saripot, okay now. So, name just to know. 4 into 8 and next 7 into 3. Every day one yo with the multiplication just 4 is a 32. Like 7 is a 21. Then the only one digit place values matter. So then 2 into 1 just kuntuna that is equals to 2. Okay na ee ganga answer just kunta em chestunnan ante ikka direct choose chesukochu 4 is a 32. Okay na 2 undi so manaku 32 lo 2 okate avustundi. So 2 7 is 14. Okay, na? 14 is now 4 of the discount, 4 3 is 12. 12 is now what you want only once is it. A the one of the Sananda value, Dani Matra may cancel this. So, one of the answer 2. Okay, na? It's a simple question. In the bunch of models, paper on the event and if you choose from the movie, na? Squares or cubes, twice taken car. If you choose taken car, 7 to the power of 105 అని చెప్పి కనబడుతుంది ఎంత 7 టు ది పవర్ ఆఫ్ 105 ఇటువంటి ఈక్వేషన్స్ మనం ఎలా సాల్వ్ చేస్తామని అని చూసుకుందాము ఓకేనా ఫస్ట్ ఒక చిన్న విషయం తెలుసుకుందాం దీనికి సంబంధించి ఓకేనా ఇది వచ్చేసి 1 టు 9 వరకు నెంబర్స్ రాశాను అలాగే టు ది పవర్ ఆఫ్ 1 టు ది పవర్ ఆఫ్ 2 టు ది పవర్ ఆఫ్ 3 అంటే 1 స్క్వేర్ cubes are to the power of 4 to the power of 5. This value is not okay, so, 1 ki eppudu kuda no value anedi 1 maatrame untundi okay na 1 ki eppudu kuda value 1 e untundi so ikkada man 2 chusukundam 2 to the power of 1 that is equals to 2 alage 2 square 4 8 16 32 okay na next em vastundi 64 vastundi okay ikkada 2 tho multiplication chesukunte 4 malli ikkada 2 tho multiplication chesukunte 8 So next 3 is 3, 9, 27, 81, 243. That is 3 multiplication. 9. Last is the outcome. Good to get one thousand only last digit. Observe this. 2 value is 1 repeat. 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 1 repeat అవుతుంది అంటే 2 to the power of 5 అలాగే 3 కూడా అలాగే కంటిన్యూ అవుతుంది సో 4 కూడా చెక్ చేద్దాము 4 16 64 256 అలాగే నెక్స్ట్ వచ్చేసి 1024 ఓకేనా ఈ విధంగా అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది చూడండి 4 4 అలాగే నెక్స్ట్ వాల్యూకి ఏమొస్తుంది అగైన్ 6 వస్తుంది ఇలా అనేది రిపీట్ అవుతుంది అలాగే 5 ఉన్నప్పుడు మనకి ఎప్పుడు కూడా 5 ఏ ఉంటుంది చూడండి 5 25 అలాగే 25 ఇంటూ 125, 625, ఈ వాల్యూ అనేది ఎప్పుడు చేంజ్ కాదు అలాగే 6 లో చూసుకుంటే కూడా 6, 36, 216 ఇలా అనేది వాల్యూ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది ఓకేనా ఎక్కడ కూడా లాస్ట్ వచ్చిన వరకు 6 మాత్రమే ఉంటుంది అలాగే 7 కి చూసుకుంటే 7, 49, 343 అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 3 గా మల్టిప్లై చేసుకుంటే 1 అండ్ నెక్స్ట్ మళ్ళీ 7 ఇలా అనేది వాల్యూస్ వస్తాయి ఒకసారి చూడండి మళ్ళీ 8 చూసుకుందాము 8 64 into 8 that is equals to 512 and next which is 2 and 6 and 6 and 8 and then the last number number multiplication just 8 to 16 and 6 years and again the last number 8 multiplication just 48 8 okay now next 9 just 9 81 729 again 9 9 is 81 again 1 into 9 9 అర్థమైంది కదా ఏం చేస్తున్నానంటే ఈ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు నేను ఒక విషయం గమనించాను అది ఏంటో చెప్తున్నాను చూడండి లాస్ట్ డిజిట్ అంటే ఇప్పుడు 1 ఎన్నిసార్లు చేసా కూడాను 1 ఏ ఉంటుంది అలాగే 5 కి ఎన్నిసార్లు చేసా కూడా 5 ఏ ఉంటుంది 6 కి ఎన్నిసార్లు చేసా కూడా 6 ఏ ఉంటుంది ఓకేనా వీటి స్క్వేర్స్ క్యూబ్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ని చేసుకున్నా కూడాను వాల్యూ అనేది ఇదే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈవెన్ నెంబర్స్ చూడండి 2 4 and 8 చూడండి ఇక్కడ
2, 4, 8. ఈ నెంబర్స్ వచ్చినప్పుడు మనకు వాల్యూస్ ఎంత వస్తున్నాయి అంటే ఇక్కడ 2 to the power of 16 అండ్ నెక్స్ట్ 4 లోని అండ్ నెక్స్ట్ ఇక్కడ 8 లోని 6 అనేది రావడం జరుగుతుంది. లాస్ట్ లో ఎంత వస్తుంది అంటే 6 అనేది వస్తుంది. అలాగే మిగిలిన నెంబర్స్ ఏమున్నాయి, 3, 7, 9, వీటన్నిటి కూడా నేను 1 రావడం అబ్జర్వ్ చేశాను. చూడండి 1, 1, 1 అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఈ సమ్స్ ఏవైతే ఉన్నాయో 2 to the power of 4 లోకి దాన్ని కన్వర్ట్ చేసుకుని ఈజియెస్ట్ వేగా సాల్వ్ చేస్తాను. ఓకేనా, చూడండి 1, 5, 6 ఉన్నప్పుడు ఏమాత్రం చేంజ్ కాదు. అలాగే 2, 4, 6 వస్తే దాన్ని 6 లాగా తీసుకొని కన్వర్ట్ చేసుకొని చేసేసుకుంటాను. 3, 7 వచ్చినప్పుడు 1 తీసుకొని కన్వర్ట్ చేసుకుంటాను. సార్ క్వశ్చన్ ఏంటిది, 7 to the power of 105. ఓకేనా, క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మనము 7 to the power of 105. నేను 105 ఏం చేస్తున్నాను అంటే 4 తో డివైడ్ చేస్తున్నాను. చేసుకుంటే కనుక 4 2 8, సో 25 వస్తుంది. అగైన్ 4 6 24, 1 మిగులుతుంది. అంటే ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నాను, 7 to the power of 4 whole to the power of 26. అంటే ఈ 105 అయితే ఏదైతే ఉందో దాన్ని నేను ఈ విధంగా రాసుకుంటున్నాను. చూడండి ఒకసారి, మనకి తెలుసు 7 to the power of 4 26 104 into 7 to the power of 1, అంటే టోటల్లీ 7 to the power of 105. అగైన్ అదే ఆన్సర్ వచ్చేలాగా నేను దీన్ని ఈ విధంగా రాశాను. ఓకేనా, 7 to the power of 4 whole to the power of 26, అలాగే 7 to the power of 1 అని రాశాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇంతకుముందు మనం చూసుకుంటే 7 to the power of 4 అంటే మనకు లాస్ట్ లో వాల్యూ ఎంత వచ్చింది, 1. చూడండి ఒకసారి, ఓకేనా, ఈ వాల్యూస్ నాకు చాలా ఇంపార్టెంట్, ఇవి అనేది గుర్తు పెట్టుకోండి. ఓకేనా, ఏ వాల్యూస్ అంటే మనము 2 to the power of 4 వచ్చినప్పుడు ఏవైతే వాల్యూస్ ఉన్నాయో, ఈ 3, 7, 9 వచ్చినప్పుడు ఎంత వచ్చింది మనకు, 1 వచ్చింది. గుర్తు పెట్టుకోండి, ఈ వాల్యూస్ బేస్ తోటే మనం ఇవన్నీ కూడా సాల్వ్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే మనకు ఏముంది, 1 ఉంది. అంటే 7 to the power of 4 లోని 1 వాల్యూ ట్రాన్స్ఫర్ చేసుకొని 1 to the power of 26 into 7 1 7, సో మనకి ఎంత ఉన్నా కూడా వాల్యూ 1 ఉంటుంది. 1 into 7, ద వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు 7. ఈ విధంగా అనేది సాల్వ్ చేశాను. ఓకేనా, ఇంకొక సమ్ చేస్తే మనకి ఇది క్లియర్గా ఐడియా వస్తుంది ఎలా చేస్తున్నా అనేది. ఇంకొక సమ్ ని చూసుకుందాము. ఇక్కడ చూడండి 3 to the power of 65, 6 to the power of 69, 7 to the power of 71. ఓకేనా, చూడండి ఇప్పుడు నేను ఈ 65 ఏదైతే ఉందో దాన్ని నేను 4 తో డివైడ్ చేస్తున్నాను. అంటే 4 తో ఘాతాలు వచ్చేలాగా ఎలాంటి ట్రై చేస్తున్నాను పవర్స్ వచ్చేలాగా. సో 4 1s of 4 తీసేస్తే 25, అంటే 16 టైమ్స్. ఓకేనా, ఎంత మిగులుతుంది నాకు, 3 to the power of 4 whole to the power of 16 into 3 to the power of 1 అని రాశాను. ఓకేనా, అలాగే into 6 తో రాస్తున్నాను, 6 to the power of 4 whole to the power of 68 కదా. అంటే ఇక్కడ మనకు 17 టైమ్స్ 17 ఇంటూ ఎంత మిగిలిపోతుంది, మళ్ళీ 1 మిగిలిపోతుంది కాబట్టి 6 to the power of 1. అలాగే నెక్స్ట్ ఇంకా 7 to the power of 4 whole to the power of 17 into 7 3 అని రాశాను. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అనేది చూస్తున్నాను, చూడండి 3 to the power of 4 అని ఉంది. అంటే 3 to the power of 4 వస్తే మనకు వాల్యూ ఎంత వస్తుంది, ఇంతకుముందు చూసుకుంటే ఇది వచ్చేసి బేసిస్ అంటే ఇంతకుముందు ఈవెన్ నెంబర్స్ వచ్చేసి మనం ఎంత కన్సిడర్ చేసుకుంటున్నాము, 6 కన్సిడర్ చేసుకుంటున్నాము. ఎలాగ 2, 6 ఇలాంటి నెంబర్స్ వచ్చినప్పుడు 6 కన్సిడర్ చేసుకుంటాము. అలాగే బేసిస్ అంకెలు అంటే ఆడ్ నెంబర్స్ వచ్చినప్పుడు 1 కన్సిడర్ చేసుకుంటాం. కాబట్టి 1 to the power of 16 into 3 to the power of 1 ఇంటూ సేమ్ యాజ్ 6 వచ్చినప్పుడు ఎక్కడ చేంజ్ కాదని చెప్పింది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ 6 to the power of 17 అని వేస్తున్నా. దాని వాల్యూ కూడా 6 వస్తుంది లాస్ట్ ఒక మళ్ళీ. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఓన్లీ ఒకట్ల స్థానంలోని వాల్యూ కనుక్కుంటున్నాం. ఓకేనా, 6 to the power of 1, అలాగే 7 వచ్చింది. 7 to the power of 4 అంటే ఏం చెప్పాను ఇంతకుముందు, 1. 1 to the power of 17 into 7 3 లో లాస్ట్ వన్ ఏమొస్తుంది, 3 వస్తుంది. ఓకేనా, 7 to the power of 3 కాబట్టి, సో 1 into 3 into 6 into 6 into
1 ఇంటూ 3. ఓకేనా? సో దట్ ఈస్ ఈక్వల్ టు మనకి ఏం కావాలి, ఒకట్ల స్థానంలో నంకి మాత్రమే కావాలి. అంటే 3 ఇంటూ 36 ఇంటూ 3, చూడండి 3 6 18. ఓకేనా? 8 ఇంటూ 3, దట్ ఈస్ ఈక్వల్ టు 8 3 24. కాబట్టి మనకు కావాల్సింది 24 లోని ఒకట్ల స్థానంలో ఉండే వాల్యూ 4 మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పటికి కూడా చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎందుకంటే కొంచెం ఇక్కడ దానికి పెద్దసం వచ్చేసింది కాబట్టి నేను చిన్నసం తీసుకొని చెప్పేసుకుంటే ఏమైనా ఈజీ అయిపోయేది. బట్ కంటిన్యూగా చూసుకుంటే మనకు 5th క్వశ్చన్ తర్వాత 6th క్వశ్చన్ ఇదే ఉంది కాబట్టి వీరని చెప్పడం జరిగింది. ఓకేనా? ఇంకొక చిన్న ఎగ్జాంపుల్స్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే దానిలో ఇంకా చెప్పుకుంటే అయిపోతే ఈజీ అయిపోతుంది, మనకు ప్రాక్టీస్ చేసుకునే ఉండాలి. ఓకేనా? చూడండి, 7 to the power of 95 to the power of 58. ఫస్ట్ ఏం చేస్తా నేను, 95ని 4తో డివైడ్ చేస్తా. ఎన్నిసార్లు పోతుంది డైరెక్ట్లీ 92 టైమ్స్ చూసుకుంటే మనకు 23, అలాగే రిమైండర్ ఎంత మిగులుతుంది, 3 మిగులుతుంది. అంటే నేను ఏం చేస్తాను, ఫస్ట్ 7 to the power of 4 whole to the power of 23 ఇంటూ ఎంత మిగిలిపోయింది, 7 క్యూబ్ మిగిలిపోయింది కాబట్టి 7 క్యూబ్ రాసుకుంటాను. నెక్స్ట్ మైనస్ 58 ఉంది, ఇందాక రాశాం కదా 60కి రాశాము, 58 అంటే 56, ఎన్నిసార్లు 14 టైమ్స్. ఓకేనా? 3 to the power of 4 whole to the power of 14 ఇంటూ 3 స్క్వేర్. ఏం చేస్తుందంటే మల్టిప్లికేషన్ చేసుకుంటే మళ్ళీ నాకు అదే వాల్యూ వచ్చేలాగా దాన్ని విడదీశాను అంతే. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే 7 అంటే వాల్యూ ఏమొస్తుందని చెప్పాను, 1 వస్తుందని చెప్పాను. సో ఎంత ఉన్నా కాబట్టి వాల్యూ 1 ఏ ఉంటుంది. 7 క్యూబ్ లాస్ట్ వాల్యూ 3, మైనస్ 3 ఉన్నప్పుడు ఏమొస్తుందని చెప్పాను, 1 వస్తుందని చెప్పాను. ఇంటూ 3 స్క్వేర్ 9, దట్ ఈస్ ఈక్వల్స్ టు 3 మైనస్ 9, ఆన్సర్ ఈక్వల్స్ టు 4. ఓకేనా? ఎలా చేశాను అనుకుంటున్నారా? ఇప్పుడు నేను ఇదే వాల్యూని కనుక్కుంటే నాకు ఎగ్జాంపుల్ 4 9 5 అని వచ్చింది, కింద 69 వచ్చింది. అప్పుడు ఏం చేస్తాను నేను, ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటాను కదా, అప్పుడు తీసుకొని చేస్తాను కాబట్టి 10th వస్తుంది, 13 అవుతుంది. అప్పుడు 13 మైనస్ 9, దట్ ఈస్ ఈక్వల్స్ టు 4. ఓకేనా? ఈ విధంగా అనేది కనుక్కోవడం జరుగుతుంది. ఓకే, 8th సమ్ చూసుకుందాము. చూడండి, 4137 whole to the power of 750. ఏం చేస్తాను, ఫస్ట్ 4 డివైడ్ చేసుకుంటాను. ఓకేనా? అంటే 135 వస్తుంది. సో 32, 8 టైమ్స్ పోతుంది, తీసేస్తే 34 వస్తుంది. అగైన్ నాకు 2 మిగులుతుంది. సో నేను ఏం చేస్తాను, దాన్ని నాకు కావాల్సింది 7 ఒకటే, కాబట్టి 7 4 whole to the power of 188 ఇంటూ 7 స్క్వేర్ అని రాసుకుంటాను. ఓకేనా? సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 7, ఏం చెప్పాను, 1 వస్తుందని చెప్పాను. 7 to the power of 4 లో వాల్యూ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. సో 1 to the power of 8 188. ఇక్కడ ఎందుకు తీసుకుంటానంటే ఓన్లీ నాకు కావాల్సింది ఒకట్ల స్థానాంకం మాత్రమే. సో 1 7 2 49, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 9. ఓకేనా? ఇంత సింపుల్ గా తీసుకోవడం జరుగుతుంది, ప్రాక్టీస్ అయిపోతే ఇది చాలా ఈజీ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఈ సీసం చూద్దాం, కొంచెం పెద్దగా ఉంది. ఓకేనా? ఇందులోని ఈ సమ్కి నేను చేస్తున్నది ఏంటంటే, ఇక్కడ లాస్ట్ లో 5 ఉంది, ఇక్కడ లాస్ట్ లో 1 ఉంది కాబట్టి వీటి వాల్యూస్ 1 వస్తుంది, దీని వాల్యూ 5 వస్తుంది కాబట్టి దీన్ని డైరెక్ట్ గా వేసేసుకుంటాను. అలాగే ఈ వాల్యూకి ఒకదానికి మాత్రమే నేను కనుక్కుంటాను, అంటే 4 to the power of 1793 ఏదైతే ఉందో అది ఒకటే కనుక్కుంటాను, మిగిలింది ఏది నేను చేయను, డైరెక్ట్ వాల్యూ వేసేసుకుంటాను. ఏమని, ఇంటూ 5 ఇంటూ 1 అని. ఓకేనా? చూసుకుందాం, 1793 divided by 4 చూసుకుంటే 4 4 16 కాబట్టి 19, అగైన్ 4 టైమ్స్ పోతుంది కాబట్టి 16 కాబట్టి 33 వచ్చింది కాబట్టి 448. ఓకేనా? చూసుకోండి, ఏం చేస్తాను నేను, 4 whole to the power of 448 ఇంటూ ఎంత మిగులుతుంది, 1 మిగులుతుంది కాబట్టి 4 to the power of 1 ఇంటూ 5 ఇంటూ 1, దట్ ఈస్ ఈక్వల్స్ టు 4 to the power of, ఇది ఉంటే మనం ఏం చేసుకుంటాం, మనకు ఈవెన్ ఉన్నప్పుడు వాల్యూ ఎంత వస్తుందని చెప్పాను, 6, అంటే 6 to the power of 48 అని ఉంది. ఓకేనా? ఓకేనా? ఎంత వస్తుంది, 6 to the power of value ఇంటూ 4 4 1 4 కాబట్టి ఇంటూ 5 ఇంటూ 1, 6 4 24, అంటే 4 ఇంటూ 5 ఇంటూ 1. నాకు కావాల్సింది ఓన్లీ 1 స్క్వేర్ మాత్రమే, మల్టిప్లికేషన్ చేస్తే 24 వచ్చింది, సో నేను 4 కన్సిడర్ చేసుకున్నాను,
ఫోర్ ఫైవ్ జార్ 20. సో ఆన్సర్ వచ్చేసి 20లో జీరో ఉంది కాబట్టి ఒకటి స్థానంలోని జీరో. ఓకేనా, ఈ విధంగా అనేది వీటిని క్యాల్కులేట్ చేసుకొని ఈజీగా ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా చేయాలంటే ఈ విధంగా మనకు క్లారిటీ వచ్చేసిందంటే చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఎప్పుడైతే దాన్ని మనం ఫస్ట్ వచ్చేసి ఫోర్తో డివైడ్ చేసుకోవాలి, డివైడ్ చేసుకున్న తర్వాత దాన్ని మనం దాన్ని ఇక్కడ దాన్ని విభజించుకోవాలి. 1793ని ఈ విధంగా విధంగా విభజించుకొని క్లియర్గా స్టార్ట్ చేసుకుంటే కనుక మనకు ఈ యాప్ అనేది ఈజీ అయిపోతుంది. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.